గురజాల మండలం గంగవరంలోని అక్షయ ఫౌండేషన్ వారి వృద్ధాశ్రమం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ మరొక సంవత్సరం ఆశ్రమానికి అన్నదానం చేశారు. ఇంకొకసారి వాళ్ళు ఈ రైస్ కందిపప్పు వాటికి ఇట్లా గత 4 సంవత్సరాలుగా వాళ్ళు ఎప్పుడైతే ఫౌండేషన్ ఏర్పాటు చేశారో ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారి పేరు మీదుగా ఆ ఫౌండేషన్ సభ్యులు చెల్లటం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. నందమూరి తారక రామారావు గురించి మీకు చెప్పేంత వయసు కూడా నాకు లేదు వాస్తవంగా, ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి రాముడు ఎలా ఉంటాడు అంటే రామారావు లాగా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే రామారావు గారిలాగా ఉంటాడు, దుర్యోధనుడు ఎంత కోపంగా ఉంటాడా, ఇంత ఇంత న్యాయంగా ఈ పాత్రలో కానివ్వండి, శ్రీకృష్ణ పాండవీయం కానివ్వండి, లేకపోతే మరి సీతారాముల కథ కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, ఒక తెర మీద ఒక చక్కటి దేవతని ఒక వెంకట చూపించిన ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారికి దక్కింది. అందుకే ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎదురుదెబ్బలు, కానీ ఆయన ఎక్కడ ఆగిపోలేదు. మరి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడం అనేది అప్పట్లో అన్ని నేషనల్ పార్టీస్, ఒక కాంగ్రెస్ కానివ్వండి, ఒక కమ్యూనిస్ట్ కానివ్వండి, అవన్నీ నేషనల్ పార్టీస్. అవన్నీ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలంటే ఒక గట్స్ ఉండాలి, ఒక త్యాగంతో. అంతకుముందు మన ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకముందు ఏ ఆడవాళ్ళు బయటికి రాలేదు. పార్టీ అంటే మగవాళ్ళు వచ్చేవాళ్ళు బయటికి, ఆడవాళ్ళు అసలు బయటికి రారు. కానీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాతే తారక రామారావు గారి 27వ వర్ధంతిని ఈరోజు మనం గంగవరంలోని అక్షయ ఫౌండేషన్లో జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి తన్నేటి పొన్నయ్య గారి సారథ్యంలో మేమంతా ఈ ఫౌండేషన్ నుంచి ముందుకు నడిపిస్తున్నాం. ఫౌండేషన్కి ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు, దాతలు, ఇతరుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పేద విద్యార్థులకు, ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఎంత సమ్మంటే కొంచెం